Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఒక్క ఏడాదిలోనే చంద్రబాబులో ఎంత మార్పు. 2020 సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అమరావతి రైతులకు పండగ కూడా దూరం చేశారంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. అక్కడితో ఆగకుండా కుటుంబంతో సహా అమరావతి దీక్షా శిబిరాలకు చేరుకున్నారు. అమరావతి రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలతోనే పండుగ జరుపుకున్నారు. వాస్తవానికి అప్పటి వరకు ఆందోళన చేస్తున్న పండుగ సందర్భంగా ఎవరి ఇళ్లకు వారు వెళ్లి పిండి వంటలు చేసుకుని సరదాగా గడుపుదామనుకున్నారు అమరావతి రైతులు. కానీ చంద్రబాబు వారందరినీ దీక్షా శిబిరాల వద్దే లాక్ చేశారని, అలా వారిని పండుగకు దూరం చేసింది చంద్రబాబు కానీ జగన్ కాదు అని సోషల్ మీడియాలో సెటైర్లు బాగానే పడ్డాయి. ఆ తర్వాతే చంద్రబాబు బంగారు గాజుల ఉద్యమం మొదలుపెట్టారు. ఊరువాడ జోలి పెట్టారు. కట్ చేస్తే కరోనా సాగుతో ఆ ఉద్యమం అటకెక్కింది. చంద్రబాబు సత్యమణి బంగారు గాజుల బోణి బాగోలేదని తేలింది. ఇక 2021 సంక్రాంతి అమరావతి ఉద్యమంలో మార్పేమీ లేదు. కేవలం రోజులు పెరుగుతున్నాయంతే. గత ఏడాది పండుగ రోజు ఉన్న టెంట్లే ఈ ఏడాది కూడా ఉన్నాయి. కానీ అక్కడ చంద్రబాబు మాయమయ్యారంతే. పండుగ జరుపుకోనియరా అంటూ గత ఏడాది అమరావతి రైతులకు వత్తాసు పలికిన చంద్రబాబు ఈ ఏడాది పండుగ కోసం అమరావతి వెళ్లలేదు. కృష్ణా జిల్లా పరిటాలలో టీడీపీ నేతలతో కలిసి హడావిడి చేశారు. రైతులకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చారంటూ పేపర్లను మంటల్లో వేసి తగులబెట్టారు. అసలు ఇంతకీ అమరావతి రైతులు చంద్రబాబుకు ఎందుకు గుర్తులేరు? చంద్రబాబు మాటల ప్రకారం మూడు రాజధానుల విషయంలో ఏమీ మార్పు లేదు కాబట్టి ఈ సంక్రాంతి కూడా అక్కడి రైతులకు పండగ లేనట్టే లెక్క. మరి అలాంటి రైతుల్ని అర్ధాంతరంగా చంద్రబాబు ఎందుకు వదిలేసి వచ్చినట్లు? రైతులంటే కేవలం అమరావతి రైతులేనంటూ రెచ్చిపోయిన ఆయన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులపై ప్రేమాభిమానాలు కురిపించడంలో మతలబ ఏంటి? రోజులు గడిచే కొద్దీ అమరావతికి చంద్రబాబు అడుగులు దూరంగా పడుతున్నాయి. ఈ విషయం అమరావతి రైతులకు కూడా అర్థమవుతుందనుకున్న టైంలో హడావిడిగా అక్కడ ఓ అడుగు పెట్టేసి మాయమైపోతూ ఉంటారు చంద్రబాబు. అమరావతికే పరిమితమైతే లాభం లేదని గ్రహించే సందర్భానికి తగ్గట్లు ఆలయాలు, విగ్రహాలు, అధికారపక్షం దాడులు అంటూ తన విన్యాసాలు చూపిస్తున్నాడు. గత ఏడాది అమరావతి రైతుల దగ్గర పండగ జరుపుకున్న చంద్రబాబు ఈ ఏడాది అటువైపు కన్నెత్తి కూడా చూడలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తనకేమాత్రం రాజకీయ లాభం లేదు అనుకున్నారు కాబట్టి చంద్రబాబు అమరావతి దీక్షా శిబిరాల వద్దకు వెళ్లలేదు.